కుండలిని యోగ రహస్యం సాధన సిద్ధికి కొన్ని రహస్య సూచనలు మా శిష్యులకు ఉపదేశం అయిన తరువాత రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహ పరంపరను గుర్తించి ఈ క్రింది సూచనలను ఇస్తున్నాను సాధనకు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలలోపు జపానికి పూజకు చక్కని సమయం అది వీలు పడకపోతే రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు చాలా మంచి సమయం జపానికి కూర్చోబోయే ముందు ఏదైనా ఆసనం వేసుకోవాలి కూరమాసనం అయితే మంచిది లేదా పట్టు నూలు ఊలు వీటితో నేసిన వస్త్రాన్ని వేసుకోవచ్చు ఆసనం లేకుండా పేట మీద లేదా నేల మీద జపం చేయటం దరిద్ర హేతువు ప్రతి ఇంటికి జపస్థానం అనేది ఉంటుంది ఆ స్థానాన్ని తెలుసుకుని జపం కుండలిని యోగం చేస్తే మంత్రసిద్ధి తొందరగా జరుగుతుంది లేకుంటే అనవసరపు శ్రమ దైవ పూజ విషయంలో మంచి రంగు వాసన గల పూలను ఉపయోగించాలి కర్పూర హారతి తప్పక ఆచరించాలి పూజావసానంలో మంత్రపుష్పం లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం అనే శ్లోకంతో సమర్పించాలి విష్ణుమూర్తిని అక్షింతలతో పూజ చేయరాదు అమ్మవారిని కుంకుమాక్షతలతో పూజ చేయాలి పసుపు అక్షింతలు సన్యాసులు వాడాలి సాధనకు మొదటి దశలో పూలతో పూజ చేయాలి అదే స్తోత్రం అయితే కోటిసార్లు అధిక ఫలదాయకం జపం అంతకన్నా కోటి ఫలదాయిని అదే ధ్యానం అయితే కొన్ని కోట్ల ఫలాల్ని ఇస్తుంది లయయోగం కనుక అభ్యసిస్తే ధ్యాన కన్నా కోటి రెట్లు ఎక్కువ కాబట్టి అన్ని మార్గాల కన్నా కుండలిని యోగం వల్ల అనంత ఫలప్రాప్తి అని భావం ధనం అష్ట ఐశ్వర్యాలు కావాలనుకున్నప్పుడు అమ్మవారిని పగడపు రంగులో అదే చీరను ధరించిన దానినిగా ఆరాధించాలి విద్యా విజ్ఞానం పరంగా పొందాలంటే శరత్ కామల మేఘంలా తెల్లగా ఉన్న అమ్మను తెల్ల చీర ధరించిన ఆ తల్లిని ఆరాధించాలి కష్టాలు తొలగాలంటే నల్ల చీర ధరించిన జగన్మాతను కొలవాలి అంతేకాని అన్ని విషయాలకు ఒకే ఆరాధన పనికిరాదు మంత్రోపదేశం కాగానే సిద్ధి జరగదు నలభై తొమ్మిది రోజులు లేదా ఏడు వారాలు గడిచిన తర్వాత సిద్ధి లక్షణాలు మెల్లిమెల్లిగా కనపడతాయి పూర్తిగా మూడు సంవత్సరాలు అయిన తర్వాత మంత్రం సిద్ధిస్తుంది ఇది నీకు ఎలా తెలుసు అని మమ్మల్ని మీరు అడుగుతారు మంత్రం సిద్ధిస్తే ఆహార వాంచా ఇతర కోరికలు నశిస్తాయి మేము ఉదయం ఒక గ్లాసు పాలు మధ్యాహ్నం ఒక చిన్న గిన్నెడు అన్నం నాలుగు గంటలకు మజ్జిగ రాత్రికి ఒక గ్లాసు పాలతో కాలం గడుపుతున్నాం లెక్చరర్గా ఉద్యోగ నిర్వహణ జరుగుతున్నది కోపతాపాలు లేవు శరీరం బలహీనపడలేదు రాత్రి పదిన్నర నుండి పడుకుని తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి దైవ పూజ చేసుకోవడానికి వీలవుతున్నది అనుకున్న పనులు చక్కగా జరుగుతున్నాయి సదా చన్నీళ్లతో స్నానం అనారోగ్యం లేదు జీవితంలో లోటు లేదు బిడ్డలందరూ వృద్ధిలోకి వచ్చారు మిత్రులకు శిష్యులకు సహాయం చేయగల శక్తి ఉన్నది విరోధులు లేరు నిరంతరం దేవీ ధ్యానం జీవితమే అమ్మకు అంకితం ఆ జగన్మాత కడకంటి చూపుల కోసమే నిరీక్షణ ఆమె కరుణాకటాక్ష వీక్షణలో సుఖానుభూతి ఇదంతా కొన్ని జన్మల ఫలంగా భావిస్తున్నాం మా శిష్యులలో అనేకులు సిద్ధిని సాధించారు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి శిష్యులు మహదానందం సంసారంలో ఉంటూనే ఇవన్నీ సాధించగలిగామన్న తృప్తి అందుకే దేవీతంత్రంలో ఇలా అన్నారు భోగం ఉంటే మోక్షం ఉండదు మోక్షం కావాలంటే భోగం ఉండదు కానీ శ్రీదేవి చరణార చరణారవిందాలను నమ్ముకున్న వారికి భోగము మోక్షము రెండూ కలుగుతాయి ఇంకా సందేహాలుంటే వ్రాయండి లేదా స్వయంగా రండి మీ శక్తి కొలది ఆ పేర మీ గురువులను సేవించండి పత్రం పుష్పం ఫలం తోయం అన్న పద్ధతిలో గురువును తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా భావించి తృప్తిపరచండి వారి ఆదేశాలను తప్పక పాటించడం చాలా అవసరం ఎప్పటికైనా దైవాన్ని చూపించగలవాడే గురువు భక్తి విశ్వాసాల్లో అతన్ని సేవించండి మీ మీ జన్మలను తరింపచేసుకోండి జ్ఞానం సంపాదించకుండా చనిపోతే నరకం తప్పదు పునర్జన్మ కాయం ఇవన్నీ బెదిరింపులు కావు అనుభవాలు రంగరించి చెబుతున్న విషయాలు అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని సంపాదించండి తరచూ మాకు మీ కష్ట నష్టాలు రాస్తే భగవంతుణ్ణి ప్రార్థిస్తాం ఈ శరీరం పోయిన మీకు మేము ఇచ్చే సదా సన్నిహితులమై యోగక్షేమాల్ని కనిపెట్టి ఉంటాం మనస్సుకు మనస్సు ఆత్మకు ఆత్మ సాక్షి అని గ్రహించండి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన మంత్ర విషయాలను తరువాతి ఘట్టంలో చూద్దాం